ఐకరో పేట గ్రామానికి చెందిన గొంతిన చలం నాగమణి దంపతుల కుమార్తె శ్యామల విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో పలు క్రీడలలో గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా శ్యామలను అభినందించేందుకు పట్టణ గ్రంథాలయం నందు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ గ్రంథాలయ చైర్మన్ బీజేపీ నాయకులు తోట నాగేష్ పాల్గొని శ్యామలను శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోట నాగేష్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్య పట్లే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపే విధంగా పిల్లలు తీర్చిదిద్దాలని చెప్పారు. దీనివల్ల ఆ కుటుంబానికే కాకుండా గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వారు అవుతారని అన్నారు. అందరూ వేసే క్రికెట్ స్పోర్ట్స్ లో కూడా మరి మూడు పథకాలు తీసుకోవడం, అది ముఖ్యంగా మన గ్రామస్థులై ఉండడం చాలా సంతోషంతో విషయం. మరి శ్యామలకి మరి తల్లిదండ్రులు చిరస్థాయిగా ఉండిపోయేలాగేంటి, ఎవరికైనా సరే తల్లిగారు కష్టపడి పిల్లలు పైకి కూడా మీరు చెప్పడం జరుగుతుంది. రమణ గారు కానీ వనాల గారు కానీ ఊళ్ళో ప్రెసిడెంట్ కానీ లేదా తన సెక్రటరీ మొత్తం తను కలిసాయి మొత్తం అందరం కూడా మనం ఏదో కార్యక్రమం చేస్తున్నాం. ఏ పిల్లలన్నా సరే కులానికి అతీతంగా స్పోర్ట్స్ లో కానీ చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బంది ఉంటే మాత్రం 80% అమ్మో దాటి ఎవరన్నా సరే నేను ఉన్నత చదువులకు వెళ్తానంటే మాత్రం తప్పనిసరిగా ఆర్థికంగా గ్రామంలో పెద్దలందరూ కూడా సహకరిస్తామని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అదే విధంగా స్పోర్ట్స్ లో కూడా ఏంటంటే కొంతమందికి చదువుకో ఆ మధ్యన రాపత్రపురం పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడికో కాశ్మీర్ ఢిల్లీ ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళకపోతే అప్పటికప్పుడు అందరూ కూడా వాట్సాప్ లో కాదు సొంతంగా కూడా పెద్దలందరూ కూడా కలిసి కలిసి తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తారు. అలాగని చెప్పేసి చేస్తారు, 10 మందికి తెలియాలనే ఉద్దేశం దానిలో కలిగి ఆల్లో ఇంకా ఉత్సాహం పద్ధతులు స్పోర్ట్స్ లోని అంటే ఇటు షెడ్లు వ్యక్తిగత స్పోర్ట్స్ లో కూడా మరి మూడు పథకాలు తీసుకోవడం, అది ముఖ్యంగా మన గ్రామస్థులై ఉండడం చాలా సంతోషంతో విషయం. మరి శ్యామలకి మరి తల్లిదండ్రులు చిరస్థాయిగా ఉండిపోయేలాగేంటి, ఎవరికైనా సరే తెలుగు తల్లి